ఇదే ఇవన్నీ బయట లాగి బయట లాగిన తర్వాత మనం ఇంకా వైట్ ప్లేట్ ఈ విధంగా ప్లాంట్ ప్లాంట్ వైట్ ప్లేట్ బాగా అమర్చితే ఒక సింగిల్ డైమిషన్లో రెండు ప్లేట్లు ఒకే పక్కన ఎలా తయారుస్తారో బాగా గమనించండి. అలా మనకు కావాల్సింది ఏంటంటే ఇలాంటి ప్లేట్ తీసు దీన్ని పెట్టేసుకొని మనం ఏమి ముందు ప్లేట తర్వాత మనం ముందు పెట్టే ప్లేట్ ఈ విధంగా తయారు. సో మనము షీప్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ఒకటే సింగిల్ లాగితే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా అంటే నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ క్రాక్లు కానీ ఎక్కడ లేవు. ప్లేట్ మనకు 12x12 సైజ్ పవర్ ప్లేట్. ఇక్కడ మనము మూగ షీట్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ పెట్టేసుకొని ఇలా చూపించుకొని ఇక్కడ పెట్టేసి మనము ఏ ఇలా తాగినప్పుడు మనకు ఇంకా ప్లేట్ చాలా నీట్గా వచ్చింది కదా, చాలా క్రాక్ లేకుండా ఎలా అనిపిస్తుంది. మరి సీట్లో ఇలా సీట్ తీసుకుంటాము. మళ్ళీ కావాలనుకుంటే మనం ఇలా పెట్టేసి మళ్ళీ గేర్ ఇలా లాగడం వల్ల వైట్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఎలా తయారు చేసుకుంటూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఒకే మిషన్లో వైట్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఏ విధంగా తయారు చేసుకుంటూ సర్కిల్ ప్లేట్స్ లేదా ఏ మిషన్లో మనకు కావాలంటే పల్సర్ పతలా ప్లేట్స్ ఒకటి రెండు ఇలాంటి పల్సర్ పతలా ప్లేట్స్ కూడా మనము టైల్ మాత్రమే పల్సర్ పతలా ప్లేట్స్ కూడా మనము ఇలా పెట్టేసి వైట్ హెయిర్ ప్లేట్ కూడా వెరైటీగా కూడా స్కీన్ చేస్తా ఉంటాయి. వైట్ ప్లేట్ కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ ఇదే విషయంలో మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ ఇలాంటి వైట్ ప్లేట్ కూడా మనం ఒకే విషయంలో తయారు చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ సో మనము ఇలాంటి సీట్ పెట్టేసుకొని స్క్వైర్ టైప్ ప్లేస్
Yeah.